వారాహి పూజల పేరుతో చాలా సాధు జంతువులాగా సాధువులాగా మారిపోయిన పవన్ కళ్యాణ్ గారు గతంలో చేసిన వ్యాఖ్యలు, మెడబెట్టి మెడలు పిసికాలంట, అట్లాగే ఇళ్లలోంచి బయటకు వచ్చి కొట్టాలంట, రాడ్లు పెట్టి దించాలంట. సో వాళ్ళంతా గొప్ప నాయకులు, ఇప్పుడు పాలన చేస్తున్నారు. వాళ్ళు చెప్పినట్టుగానే ఇప్పుడు చేస్తున్నారు. బహుశా మర్డర్ చేసిన వాళ్ళకి మంత్రి హోదా ఇచ్చి మరీ పదవి ఇస్తారేమో ఏమో చూడాలి. మొత్తం మీద చివరికి చంద్రబాబు గారు నిస్సహాయుడిగా మిరిగే గతంలో కొంచెం వెరచేవాళ్ళు జనం ఏమనుకుంటారో అని. చివరికి చంద్రబాబు గారు ఏం మాట్లాడలేని పరిస్థితి, వీళ్ళిద్దరే పాలన చేస్తున్నారో లేకపోతే లోకేష్ గారిదే మొత్తం పెత్తనమో తెలియదు కానీ. సో ఈ పరిణామాలపై ముందుగా విజయబాబు గారు మాట్లాడతారు. పరిపాలన అనేటువంటిది ప్రతీకారం తీర్చుకోవడానికి లేకపోతే రాక్షస పాలన చేయడానికి అనేటువంటిది ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అతను రెడ్ బుక్ అంటే వైసీపీ వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారండి. అతని మెంటాలిటీ ఏంటంటే స్టడీ చేయక ఏదో ఒక హాస్యాస్పదంగా చెప్తున్నాడని, కానీ చాలా మెటిక్యులస్గా అతను ప్లాన్ చేశాడు. సరే, ఈ కారణాలు ఏమైనప్పటికీ కూడా ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఒక ప్రజారంజకమైనటువంటి పరిపాలన చేయాల్సింది. పోయి ఒక వారం రోజులు కక్ష తీర్చుకున్నారు, 15 రోజులు కక్ష తీర్చుకున్నారు అనుకోవచ్చు. పోయిన పడుగు ప్రజల అంటే ఒక రక్తాభిషేకం చేస్తూ ఆ రక్త తర్పణం చూసి ఆనందించేటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నారు, సైకోపాలన అన్నారు. మరి ఆయనది సైకోపాలనగా వీళ్ళకి ఎలా కనిపించిందో తెలియదు, కానీ ఈ పరిపాలన ఎవరైనా గనక గమనించినట్లయితే ఇది ఖచ్చితంగా శాడిస్ట్ పాలన, సైకోపాలన. రోజు రక్తాభిషేకం జరిగితే తప్ప ఆనందించినటువంటి ఒక పరిస్థితి ఇవాళ కనిపిస్తుంది. ఆ రెడ్ బుక్ పాలనలో మీరు ఇందాక చెప్పినట్టు నెల రోజుల రక్త చరిత్రలో దాడులు, దౌర్జన్యాలు, 1050 హత్యాయత్నాలు, 300 హత్యలు, 31 వేధింపులు, ఆత్మహత్యలు, 35 ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, 560 ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, 490 మంది గ్రామాలు విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి, 2705 మంది ఒక్క పల్నాడు జిల్లాలోనే తెలంగాణ ప్రాంతానికి వెళ్ళినటువంటి కుటుంబాల్లో 1500 మంది ఉన్నారండి. తర్వాత అనంతపురం నుంచి కర్ణాటకకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మీకు దారిలో కూడా సాక్షులనే వచ్చింది. పాపం తినటానికి తిండి లేక ఎర్రటి కారం కలుపుకొని ఆ రోడ్ల పక్కన వంటలు చేసుకుంటా తిన్నటువంటి పరిస్థితి. అంటే పేద ప్రజల రక్తాన్ని చూసి ఆనందించేటువంటి వారు పాలకులు ఎలా అవుతారు? దేనికోసం అసలు ఇది ఎంతకాలం ఈ రాక్షస పాలన సాగిస్తారు? సో ఇలా ఉంటే ఇవాళ నిన్న జరిగినటువంటి సంఘటన మీరు చూశారు. ఏదో ఇది మనకి బ్రూట్ మెజారిటీ ఉంది, మనం ఏం చేసినా కూడా పర్వాలేదు, కేసులు పెట్టి ఇది తొక్కుతాం అంటే చరిత్ర చెప్తా ఉంది. పెద్ద పెద్ద నియంత్రణ యొక్క సింహాసనాలే కూలిపోయినటువంటి పరిస్థితి. ఏముందండి ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళ అధికారం, 5 ఏళ్ళ అధికారంలో ప్రజారంజకంగా పరిపాలిస్తే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు. కాదన్నప్పుడు ఏంటంటే ప్రతి ఏ ఓటు అయితే మీకు వేశారు అదే ఓటు మీకు రేపు తిరగబడుతుంది. కానీ మీరు చూడండి, మీరు అన్నట్టు ఇందాక చాలా ప్లాన్డ్గా ఈ పెద్ద ఆయన పని అయిపోయింది, పెత్తనమంతా మనదే అని ముందే కేబినెట్ కూర్పులోనే సీనియర్స్ అందరినీ కూడా పక్కన పెట్టి, ఒకటి ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం వారైనా లేదా ఇతర పార్టీల వారైనా అనుభవజ్ఞులు ఏం చేస్తారంటే అరే తప్పురా బాబు ఇది కాదు మనం చేయాల్సిందని సలహా చెప్తారు. కాబట్టి అక్కడ సీనియర్స్ ముందు అతను చిన్నవాడైపోతాడు కాబట్టి వాళ్ళందరినీ పక్కన పెట్టి యంగ్స్టర్స్ని వేసుకొని ఈ రాక్షస రాజ్యాన్ని పరిపాలిస్తున్న స్థితి. సరే, ఇందా మీరు ఏదో ఆయన శాంతి ప్రవచనాలు చెప్తున్నారంటే సరే ఇక అంతకంటే అది కాలం నిర్ణయిస్తుంది కాబట్టి చాలా అన్యాయం, దారుణం, దుర్మార్గం. ఇవాళ చేయాల్సిందంతా చేసి ఇవాళ శాంతి ప్రవచనాలు చెప్తూ ఉంటే సింహం శాంతి ప్రవచనాలు చెప్తున్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ ఇక్కడ వీళ్ళిద్దరూ ఎవ్వరూ నోరెత్తట్లేదు. ఆశ్చర్యం ఏంటంటే పేద ప్రజల యొక్క నిండు ప్రాణాలు నెట్ట నిలువున తీస్తూ ఉంటే, ఆ కుటుంబాలు రోడ్డు మీద పడుతూ ఉంటే, వాళ్ళ కనీస ఆస్తులు ఛిద్రమైపోతూ ఉంటే, వాళ్ళు ఎటు పోవాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉంటే, అక్కడ ఢిల్లీలో కూర్చున్నటువంటి నరేంద్ర మోడీ గారేమో ఆయన పదవిని ఎలా పదిలం చేసుకోవాలనుకుంటున్నాడే తప్ప ప్రివిలేజెస్ ఉంటాయండి పార్లమెంటు సభ్యులకి, ఒక ప్రివిలేజ్ అనేది ఉంటుంది. అలాంటిది పార్లమెంటు సభ్యుల మీదే ఇళ్ల మీద తెగబడి దౌర్జన్యం చేస్తూ ఉంటే మరి ప్రివిలేజ్ కమిటీ ఏం చేస్తుంది? ఎలా పార్లమెంటు సభ్యులను వీళ్ళు కాపాడుకుంటారు, ఎలా సగటు ప్రజలు కాపాడుకుంటారు అనేది ఇదంతా ఓవరాల్గా చూస్తుంటే అత్యంత బాధాకరమైన విషయం. కాకపోతే నిన్న మీరు మార్పు చూడండి, ఏ దాడులకైతే వెరసి పొరుగుళ్ళకు పారిపోయినటువంటి పరిస్థితుల నుంచి నిన్న మహిళలు, అది వృద్ధ మహిళలు, నడి వయస్కులు మహిళలు బయటకు వచ్చి బహిరంగంగా తమ యొక్క
ధిక్కార స్వరాన్ని వినిపించేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితి ఇంకా మునుముందు ఇలా ఉంటుందో తప్ప మీకు తిరుగులేదు అని చెప్పని అనుకుంటే, చరిత్రలో పెద్ద పెద్ద మన గజాలు కూడా, మత్త గజాలు కూడా పగలగొట్టినటువంటి, కోటలని పగలగొట్టిన చరిత్రలో బహుశా వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ చరిత్రలు చదువుకోలేదు కాబట్టి. ఈ ప్రజాస్వామ్యంలో రక్తపాతానికి కానీ దౌర్జన్యానికి కానీ కించిత్తు తావు లేదు. అయితే విజయబాబు గారు, విజయబాబు గారు చెప్పండి, ఇప్పుడు ఆయన కేసులు 11 కేసులు పెడితేనే పదవులు అన్నాడు, ఇంకా తను కలిసే అవకాశం ఉన్నాడు. ఇప్పుడు మర్డర్ వినుకొండలో మర్డర్ చేసిన ఆయనకి మంత్రి హోదా ఇచ్చామన్న పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే పోలీసులు ద్వారకా తిరుమలరావు గారికి కాస్త మంచి పేరే ఉంది, డీజీపీ అయ్యాడు ఆయన. ఆయన అయిన తర్వాత కూడా ఇవి యథేచ్ఛగా కొనసాగుతుంటే గవర్నమెంట్ ఏమని చెప్పని, చంద్రబాబు గారు ఆదేశాలు ఇవ్వని, మీరు పట్టించుకోవద్దని చెప్పని, లోకేష్ గారు ఒత్తిడి చేసినా సరే అది పోలీస్ శాఖకి అప్రతిష్ట, ద్వారకా తిరుమలరావు గారికి అప్రతిష్ట కదా. ఆయన కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నాడు? మీరు అన్నట్టు ద్వారకా తిరుమలరావు గారు చాలా, ఆయన పెద్ద మనిషి అండి, నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్. ఆయనే కాదు, చాలామంది అధికారులు, ఒక పోలీసులే కాదు చాలా చోట్ల అధికారులు కూడా నిజాయితీ పరు. వారికి కూడా నేను చేసే సూచన ఏంటంటే, మీ ఉద్యోగాలు మీకు ఎక్కడికి పోవు, కానీ ఇటువంటి అధికారాల కోసం అని చెప్పని మీరు ఆ కుర్చీలో కూర్చుంటే చిరకాలంగా మీరు పెంచుకున్నటువంటి మీ క్రెడిట్స్ అన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గౌరవప్రదంగా ఇటువంటి పనులు, ఇటువంటి పరిపాలన మేము చేయలేమని చెప్పని వారు పక్కకు తప్పుకుంటే వారు మరింత ఉన్నతులు అవుతారండి. అధికారులు కూడా చెప్పేది ఏంటంటే, ఈ 4 రోజుల హడావుడి కోసం మీరు మెహర్బానికి ఇప్పుడు వైసీపీ కార్యాలయాన్ని బద్దం, ఒకటే ఇదే ఎగ్జాంపుల్గా మిగతా అధికారులందరూ గమనించాలి. వైసీపీ కార్యాలయాన్ని నీకెందుకు మేము చూసుకుంటాం పగలగొట్టించాయంటే, అధికారి పగలగొట్టించాడు, సిఆర్డీఏ పగలగొట్టించి ఇప్పుడు ఏమైంది, కేసులు ఎరుక్కున్నాడు. కేసులు ఎదుర్కొన్న తర్వాత ప్రభుత్వాలు మారిపోతాయి, మేబీ అతను రిటైర్ అయిపోవచ్చు, కానీ కేసులు మాత్రం కంటిన్యూస్గా సాగుతూ ఉంటాయి. ఒక అనుభవం ఉన్నటువంటి న్యాయవాదిగా నేను చెప్పేది ఏంటంటే, డిఫమేషన్ కేసులు కూడానండి, ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు పేలుతున్నారు. మొన్న ఏమైంది, డిఫమేషన్ కేసులు వేస్తానని చెప్పని ఆయన విజయసాయి రెడ్డి గారు అంటే, ఇప్పుడున్నటువంటి వాళ్ళ పరిస్థితుల్లో విర్రవీగి మాట్లాడుతున్నారు. కానీ డిఫమేషన్ కేసులు మనకి సంబంధం ఉన్నా లేకపోయినా కూడా అక్కడ రిపోర్టర్లు, దాన్ని రిపోర్ట్ చేసినటువంటి వాళ్ళు, సరే యాజమాన్యాలు కాబట్టి వాళ్ళు ఎలాగూ తిరుగుతారు, కానీ 7 సంవత్సరాల నుంచి పైబడే మీరు కోర్టుల చుట్టూ తిరగాలి తప్ప మీకేదో ఇవాళ వాళ్ళు ఏదో ఆదుకుంటారని ఎవరు ఆదుకోరండి. నేను పత్రిక నుంచి ఆర్టీఐ కమిషనర్ అయిన తర్వాత కూడా కొన్ని డిఫమేషన్ కేసులకి నేను వెళ్లాల్సి వచ్చింది, ఎందుకంటే ఆ రోజున అక్కడ సంపాదకుడిగా ఉన్నా, నాకు సంబంధం లేనటువంటి కేసులు అయినా తిరగాలి తప్పదు. ఇటువంటివన్నీ గమనించి అధికారులు కూడా దయచేసి గమనించాల్సింది ఏంటంటే, మీ చుట్టూతో ఇటువంటి పనులు మీరు పూసుకొని ఓవర్ యాక్షన్ చేస్తే దాని మూల్యం భారీగా ఉంటుంది. శ్రీనివాసరెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు, ఒక పాయింట్ చెప్పండి, తర్వాత వారి దగ్గరికి వెళదాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గత 3 టర్మ్లో మీరు చూశారు, నేను చూశారు, మరి ఇంత అధ్వానంగా ఇంత నాసిరకంగా ఉందంటారా? అప్పుడు ఏదైనా జరిగితే వెంటనే భయపడేవాళ్ళు, పేపర్లాళ్ళు కూడా ఈనాడైనా ఆంధ్రజ్యోతి అయినా కొంచెం పద్ధతిగా తప్పు అయితే తప్పు అని కొంతన్న రాసేవి. ఇప్పుడు ఏంటండి, పేపర్లా రాసి మారాయి, చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత నిస్సహాయంగా ఇట్లా అప్రతిష్ట పాలు, మరింత ఘోరంగా అప్రతిష్ట పాలవటం మనం ఊహించామా? ఇదివరకు ప్రజలకి భయపడేవాడు ప్రజాభిప్రాయానికి, ఇప్పుడు అసలు అది ఏమి లేకుండా చేతులెత్తేసినట్టు అనిపించట్లా? కొమ్మినేని గారు, మీకు ఇందాక ఈ పాయింట్ ఇందాక మిస్ అయ్యాను, మళ్ళీ గుర్తు చేశారు. నేను మీతో నిజాయితీగా, హంబుల్గా, రెస్పెక్టబుల్గా ఒక పాయింట్ డిఫర్ అవుతున్నా. ఏంటంటే, అసలు క్రెడిబిలిటీ లేని మీడియా గురించి మనం రోజు ఎందుకు మాట్లాడుకోవాలండి? జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కూడా అదే తప్ప, విత్ డ్యూ అపాలజీస్ నేను చెప్తున్నా, కాదండి. ఇప్పుడు లక్షలాది మంది ఉన్న సభల్లో ఆయన మాట మాట్లాడితే ఆ మీడియా గురించి పదే పదే ఉటంకించి ఒక లేనిపోని పబ్లిసిటీ తీసుకొచ్చారు. దేనికోసం అండి? అసలు నా పాయింట్ ఏంటంటే, క్రెడిబిలిటీ లేనటువంటి మీడియా ఇప్పటికే జుగుప్సాకరమైన వార్తలు వేస్తున్నారు, అసహించుకుంటున్నారు. నా సిన్సియర్ అప్పీల్ మీకు కూడా ఏంటంటే, అవి వదిలిపడండి, ఎన్నో మంచి ఇప్పుడు చిన్న పత్రికలకి సర్క్యులేషన్ అట్లాగే సార్, అట్లాగే అనవసరం అండి, కాదండి. ఎక్కడ ఉంటుందండి, ఎందుకు కూడా తెలియదేమో అనేటువంటి భావన, అంతకంటే ఏం లేదు నాకేం కాదు, ఇదేం లేదు ధర్మంగా కాదు కాదండి. నా సబ్మిషన్ ఏంటంటే, నా సబ్మిషన్ చెప్తున్నా,
కాదు, నా సబ్మిషన్ ఏంటంటే కొమ్మినేని గారు లాంటి వాళ్ళు ఫలానా వార్త గురించి మాట్లాడారన్నప్పుడు ఏంటంటే వాడు వెతుక్కొని ఇంకా డీటెయిల్డ్గా మనకు కావాల్సింది ఏంటంటే నెగిటివ్ న్యూస్ అండి సమాజానికి కూడా. ఇప్పుడు చూడండి, ఒకవైపు నడి రోడ్డు మీద అక్కడ పిల్లల్ని అత్యంత పాశవికంగా చంపి బండరాయి కట్టి నీళ్ళలో పడేశారని ఒక మానవీయ కోణంలో మీరు నేను కథనాలు మనం ప్రచారం చేశాం. కానీ ఇప్పుడు ఎవరికి పుట్టిందా పిల్ల, ఆ డిఎన్ఏ ఏంటి, ఈ పనికి మాలిన అత్యంత జుగుప్సాకరమైన వార్తల మీద చర్చోపచర్చలు అవి చేస్తే జనాలు అవి చూస్తారండి. అందుకని అసలు నా దృష్టిలో అది మీడియా కాదు. దయచేసి దాన్ని ఇగ్నోర్ చేసి మానవీయ కోణంలో ఉండే కథలు కథనాలు సమాజానికి ఉపయోగపడే వాటి కోసమే మనం చర్చలు పెట్టుకుంటే ప్రజోపయోగంగా ఉంటుందనేటువంటిది నా సబ్మిషన్ అండి.